నువ్వింత సులభంగా ఈ పెళ్లి ఒప్పుకుంటావు అనుకోలేదక్క. నీ ఫోర్స్ గీస్తూ చూసి నీకు ఈ జన్మలో పెళ్లి అవదనుకున్నా. మావయ్య ఏ క్షణంలో మన ఇంటికి వచ్చాడో గాని అప్పటి నుంచి మనందరిలో వచ్చేంది వచ్చేసింది. అందుకు మనందరం మావయ్యకి థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్స్ చెప్పాల్సింది అతనికి కాదే నాకు. నేను ఒప్పుకుంటేనేగా ఈ పెళ్ళయింది. మావయ్య నేను లంగ తీసుకోబట్టేగా నువ్వు ఒప్పుకున్నా, మరి దానికేమంటావు? బండరాయి మీద బంతిపూలు పుట్టించినట్లు నీ హృదయంలో ప్రేమ పుట్టించాడు. ప్రేమ లేదు, దోమ లేదు. నన్నెవరూ పెళ్లి చేసుకోకుండా అతను ప్లాన్ వేశాడు. అతన్ని పెళ్లి చేసుకుని అతని మీద ప్రతిక్షణం పగ తీసుకోవడానికి నేను ఈ పెళ్లి ఒప్పుకున్నాను. కొయ్యి కొయ్యి, పగ తీర్చుకోవటం కోసం ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? మావయ్య పక్కన పడుకుని గట్టిగా కౌగిలించుకుని పగ తీర్చుకుంటుందే. నేను దేవిని. నేను కావాలనే అతన్ని ఇష్టపడినట్టు నటించాను. కక్ష తీర్చుకోవడానికి అతన్ని పెళ్లి చేసుకున్నాను. నన్ను ఓడించి సాధించాననుకుంటున్న కృష్ణయ్యని నా గుప్పెట్లో పెట్టుకుని ఓ ఆట ఆడించపోతే నన్ను నా పేరు పెట్టి పిలవకండి. శభాష్ దేవి, శభాష్. నన్ను వెతుక్కుంటూ వచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటాను మావయ్య అని అన్నప్పుడే నీ పన్నాగం ఏమిటో గ్రహించాను. ఈ దేవాంతకురాలి అహంభావాన్ని అణిచిపారేయడానికి దాని మెళ్ళ తాళి కట్టాను. నీ ఛాలెంజ్కి నేను రెడీగానే ఉన్నాను. మిస్టర్ హరి అండ్ గిరి, నేను దేవికి గులాముగా మారి సలాం కొడతాను, లేకపోతే దేవే నాకు దాసం ఉంటుందో మీరే చూద్దరు గాని. మీ అడ్రస్ ఇవ్వండి. ఓ నా మేనకోడలా, నీ చెల్లెళ్ళిద్దరి అడ్రస్లు నా దగ్గర ఉన్నాయి. నువ్వెప్పుడు ఒప్పుకుంటే అప్పుడు వాళ్ళకి టెలిగ్రామ్లు ఇస్తాను. వెళ్ళేస్తాం మమ్మీ. వస్తాను మమ్మీ. చూడండి అమ్మా, మెట్టినింటికి వెళ్ళి పుట్టినింటికి మంచి పేరు తెండి. అలాగే మమ్మీ. ఎందుకమ్మా ఏడుస్తా? ఇక మీదటైనా సంతోషంగా ఉండొచ్చు కదా. ఇప్పటికైనా ఇష్టపడి పెళ్లి చేసుకున్నందుకు సంతోషించు మమ్మీ. చాలు, ఎవరుకోండి, కన్న కడుపు తిప్పి మీకేం తెలుసు. వస్తాను మమ్మీ. వెళ్ళేస్తాం మమ్మీ. వెళ్ళేస్తారక్క? నేను వెళ్ళొస్తాను. మంచి అక్క, వస్తాను. అలాగే బాబు. బాయ్ మమ్మీ. బాయ్ డాడీ. బాయ్ మమ్మీ. హాయ్. హలో మై డియర్ కో బ్రదర్స్, త్వరలో మిమ్మల్ని కలుస్తాను. అనుకున్న ప్రకారం దేవి మెడ వంచి తాళి కట్టావు బ్రదర్. కంగ్రాట్స్. నీ పుణ్యమాని మాకు పెళ్ళయింది. బ్రదర్స్, మీ వల్ల నాకు ఉపయోగం జరిగింది. లక్ష్మి, సరస్వతి, ఇట్రండి. ఏమిటా? మీ ఆయన పరుగులు చూశాను. అంతకంటే ఘోరమైన పరుగులు చూద్దురు గాని నేను లెటర్ రాస్తాను, తప్పకుండా రండి. అలాగే వస్తాను. నేను బ్రదర్నా. ప్రాంప్టింగ్ లేకపోతే డైలాగ్లు అన్ని తప్పులే. సరే, నువ్వు కారులో సిట్టు. నువ్వు ముందు సిట్టు. మమ్మీ బాయ్. బాయ్. వస్తా మమ్మీ. టాటా. వస్తాను డాడీ. బావా అక్క, వస్తా. వచ్చినప్పుడు డ్రూప్ డ్రూప్ అంతా మున్సిపాలిటీ లారీలో చెత్త కుక్కినట్టు కుక్కేసేవారు. కానీ ఈ కార్ లో సుఖం ఉందే. హలో, మీరిద్దరూ నా తల్లిదండ్రులుగా ఓవర్ యాక్టింగ్ చేసినందుకు మీ ఇద్దరికి తలా ఒక 500 ఓవర్ గా ఇస్తున్నాను. మహాప్రసాదం. మళ్ళీ మీకు ఎప్పుడైనా తల్లిదండ్రులను అత్త మామలు మమ్మల్ని బుక్ చేసుకోండి. అలాంటి అవసరం నాకు ఎప్పుడు రాదు. ఇంతటి అన్ని వేళలా సరసమైన ధరలకు అత్త మామూలుగా తల్లిదండ్రులుగా నటించబడును శ్రీ సీతారామాంజనేయ డ్రామా ట్రూప్. ఏమా అయ్యా, మరి అడ్డుకుంటున్న డబ్బులు ఓవర్ గా ఇచ్చిందంటే అడ్జస్ట్ చేసుకోండి. హలో సార్. మీ పని పూర్తయిందా? అయిందండి. ఏమిటి డిలే? పని కొంచెం కష్టమైందండి, అందుకే కొంచెం ఆలస్యమైంది. ఏది ఏమైనా మీ కారు చాలా లక్కీ సార్. మీ కారు సహాయం వల్ల ఒక శుభకార్యమే జరిగింది. అలాగా? అవును సార్. ఎనీవే సారీ ఫర్ ద డిలే. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. ఇదిగోండి మీ కార్ కిరాయి. థ్యాంక్ యూ సార్. తీసుకోండి. డిక్కీలో నా బాక్స్ ఉంది సార్. ఆ డిక్కీలో సామాన్ పట్టారా? థ్యాంక్ యూ. ఏంటి ఇంకా అక్కడ కూర్చున్నావు? ఈ కార్కి మనకు రుణం తీరిపోయిందిగా. ఏంటి పెట్టి తీసుకో, బస్సులో వెళ్ళాలా? మనం ఏమైనా విమానంలో వెళ్తాం అనుకున్నావా? బస్సులో వెళ్ళాలా? నడు నడు. టికెట్.
టికెట్ కొట్టుకో కదలల్ల సీట్ లేవని తగాద పెట్టుకుంటే కుదరదు నిలబడల్ల టికెట్ టికెట్ లేని ఎక్కకూడదంటే అరే బాబా మళ్ళీ నువ్వే ఆ మళ్ళీ నువ్వేనా లాండ చేతలల్లో నుండి నేను ఎత్త కొట్టాల టికెట్ టికెట్ కొత్తందే లోపలికి వెళ్ళకూడదు నీ రూల్ తెలిసిందేగా చెబెట్టి తీసుకో నాకు కొందరు దేవుళ్ళ చేతులెత్తాలంటే మహా చితాకు చీగలేత పొగా కంపు నీలాంటి నైతికుల్ల చేతులు అలా ఉండదు ఎవలవిళ మా ఆవిడ చుట్టావా నా బస్ ఎంత మంచిదో అవాళ నా బతెక్కావు ఎంత మంచి పిల్లలు తెచ్చుకున్నావు చుట్టావా టికెట్ టికెట్ పిల్లకి తా పలకదు అది పిల్ల బుద్ధి లేకపోతే సరే అటు కాదు ఇటు అక్కడ మన పొజిషన్ కి అది డ్రెస్ ఇక్కడ మన పొజిషన్ కి ఇది డ్రెస్ ఇక్కడ మన పొజిషన్ ఏమిటనే పద నీకే తెలుస్తుంది మరి రవిబాబు కోళ్ళం నా మనవడు చెప్పాడుగా మనుషులు మారాలి సినిమా ముసలమ్మ వేషం వేయమని ఇక మీరు కూడా మీ వేషాలు వేయండి ఉండండి హాట్ పట్టు వస్తాను అలాంటి సింగరాజాలు చేయొద్దని వాడు ఉత్తరంలో రాశాడు ఇప్పుడు వాడు మన దగ్గర పనిచేసేవాడు మనం యజమానులు అయ్యగారు ఎరా నాలుగు రోజుల్లో వస్తానని సెలవు తీసుకుని వెంటనే వచ్చేద్దాం అనుకున్నానండి కానీ అనుకోని పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందండి ఇది నా పెళ్ళం అండి బాగా ఉన్నవాళ్ళ పిల్లండి నన్ను మోసపడి చేసుకుంది అంటే నా పిల్లమే కదండి ఇదిగో అమ్మగారు అయ్యగారు కాళ్ళకి ఇద్దరం కలిసి దండం పెట్టాలదా రా ఓన్లీ రా నువ్వంటే మా దగ్గర పనిచేస్తున్నావు నువ్వు వినయంగా ఉంటే ఆ పిల్ల కూడా వినయంగా ఉండాలని ఏముంది చూడు ఇక నుంచి నువ్వు చేయవలసిన పనులు జాగ్రత్తగా చేయి నీకేదైనా ఇబ్బంది కలిగితే మేమున్నామని మర్చిపోకు వెళ్ళు దా ఇల్లు బాగుంది కదా ఇక్కడే ఉండిపోతావా ఏంటి కాలం కర్మం కలిసి రాపోతే తాడే పామై కరిసిందని కన్న తల్లి మాటే కొడుక్కి కాకుండా పాయే కూతురేమో పెళ్లి చేసుకుని దానింటికి అది పాయే తన్నేమో ఊరుపమ్మంటండి కాడు రమ్మంటండి చేయలేనురా కొడక చేసుకోరా పెళ్ళి అంటే చెవుని వేసుకోడాయే ఇదిగో ఏంటి ఎవరిని తీసుకొచ్చా చూడు ఎవరిని తీసుకొచ్చా నువ్వు కోరుకున్నట్టుగా నీ కోడల పిల్లల్ని తీసుకొచ్చానే
చెల్లు దీని ఎలా అప్పటాన్ని అప్పటేసుకొచ్చాడని ఏ ఆడవున ఏంట మాటలో ఏంట్రా ఇది లాంపటంతో పాటు లోట్ లైట్ కూడా నేర్చుకున్నా ఇదిగో చూడు ఈ లాంపటాన్ని చూసుకుని మన నాన్న మాటలు అన్నామంటే నేను సాయంత్రం ఇంట్లో ఉండను నా కూతురింటికనే పోతా అల్లుడు తాగు వచ్చి పెళ్ళాన్ని కొట్టినా నన్ను మాత్రం బాగానే చూసుకుంటాడు నీకు పెళ్ళామంత పెళ్ళమైపోయిందా తన దూరకి అంత లేదు మేడకొకటోలన్నట్టు ఇంట్లో ఇత్తులు లేవు తింటకు తోడట్టుకొచ్చాడు ఏంటి మా అమ్మ వెళ్తుంటే ఆపటం లేదంటే చూస్తున్నావా మా అమ్మ ఎల్టాలు రాటాలు మామూలే మా అమ్మ మనసు బంగారం నేనంటే మహా ఇష్టం మీ అమ్మ గొప్ప చూస్తున్నానుగా ఈ పిల్ల కష్టం వస్తే ఒంటి మీద ఉన్నాయన్నీ ఒలుసుకుని అమ్ముకు తినే రకమే గాని కష్టాలను భరించే రకం కాదని ఆగిపోయావే పద ఇదేనా మీ ఇల్లు నా ఇల్లు కాదు మన ఇల్లు ఇదే మన ఇల్లు బంగ్లా ప్యాలెస్ పద ఆగు కుడికాలు కుడికాలు పెట్టరా అబ్బా నాటకం ముగిసిందా ఇంకా ఏమైనా ఉందా ఇంకా ఒకే ఒక సీన్ బాకీ ఉంది అదేమిటో తెలుసా మేనమోనని చెప్పి మా ఇంటికి వచ్చి మమ్మల్ని మోసం చేస్తావా నువ్వు ఇష్టవి కాదు నీకు కారు లేదు బంగ్లా లేదు డబ్బు లేదు అసలు ఏమీ లేవు అంత అబద్ధం అబద్ధం చెప్పి మా డాడీని మోసం చేశావు మా మమ్మీని మోసం చేశావు ఎందుకు ఎందుకు ఇలా చేశావు తుమ్మారు కూడా నా ఆశలన్నీ నాశనం చేశావు నీకే అన్యాయం చేశాను చెప్పు మాట్లాడు మాట్లాడు నేను మోసపోయాను నేనేం కావాలి ఎవరితో చెప్పుకోవాలి నేను ఎలా బ్రతకాలి పిచ్చిదా బ్రతకడానికి కారు అక్కర్లేదు బంగళాలు అక్కర్లేదు డబ్బులు అక్కర్లేదు హృదయం కావాలి ప్రేమ కావాలి ఆ రెండూ నీ దగ్గర లేవు ఎందుకు ఊరికే గొంతు చించుకుంటావు బస్సులో ప్రయాణం చేసి బాగా అలసిపోయినట్టున్నావు వెళ్ళి రెస్ట్ తీసుకో వెళ్ళు